ఈ ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు గ్రామాలు భద్రాచలం నానుకొని ఉన్న గ్రామాల్లో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఆ కరకట్టకు సంబంధించిన నిర్వహణ బాగలేదు. అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. ఫ్లడ్ ముందు రోజు దాదాపు 30 లక్షల క్యూసెక్లు వాటర్ వస్తుంది. 80 అడుగులు పోద్దా 70 అడుగులు పోద్దా తెలియని పరిస్థితుల్లో 14వ తారీఖు రాత్రి ఆ ఎటపాక అని ఉంటుంది. ఆ ఎటపాక ఆ ఐదు గ్రామాల్లో వన్ ఆఫ్ ది విలేజ్. అక్కడ మొత్తం కరకట్ట మొత్తం కూడా డ్యాంపన్ అయిపోతూ ఉంది. డ్యాంపన్ అయిపోయి అంటే మన తడిబారుతూ ఉంది. అక్కడ నుంచి లీకేజ్ వస్తుంది. అది బ్రీచ్ అయితే ఇబ్బంది అని చెప్పి అక్కడ ఎవరు అధికారులు లేరు పట్టించుకోవడం, లేకపోతే మన ఇరిగేషన్ అధికారులను అప్పటికప్పుడు పంపించి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి ఒక 50 లారీల శాండ్ని తర్వాత మట్టినంతా పంపించి రీరోలింగ్ చేపించి స్ట్రెంగ్థెన్ చేసి అక్కడంతా మా జిల్లా కలెక్టర్ గారు రాత్రి 1 గంట కాపలా కాసిండు అక్కడ. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఈ 5 విలీన గ్రామాలను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. 5 గ్రామాలని కంపల్సరీగా ఇప్పుడున్న పార్లమెంట్లోనే తక్షణం బిల్లు పెట్టి ఈ 5 గ్రామాలని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాముడి ప్రాంతం భద్రాచలం మునిగితే వివాదమా? వరదలో కష్టాలు పడుతుంటే ప్రజలు వివాదమా? ఏమిటి నాకు అర్థం కాలేదు. వివాదానికి ఎందుకు తావుతీస్తున్నారు మీరు? ఆల్రెడీ ఓవర్. వివాదాలన్నీ సెటిల్ అయిపోయాయి. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అన్ని క్లోజ్ చేయబడ్డాయి. సిడబ్ల్యూసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ ఆలోచన చేసి పర్మిషన్స్ ఇచ్చారు. 45.72 మీటర్లోకి 7.2 మీటర్లకి ఏ లెవెల్లో అయితే ఫుల్ లెవెల్ ఉంటుందో ఆ కాంటూర్లో మునిగిపోయేటటువంటి ప్రాంతాలన్నింటినీ సర్వే చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్స్ ఇచ్చారు. ఇవాళ వరద వచ్చింది కదా అని మరొక వివాదాన్ని తీయకండి బ్రదర్స్. యువర్ ఆల్ బ్రదర్స్. మాకు 5 గ్రామాలు మాకు ఇచ్చేయమంటున్నారు. ఆయన ఎవరో ఇచ్చేయమంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు 5 గ్రామాలు ఇచ్చేయమంటే భద్రాచలం మాది మాకు ఇచ్చేయండి అంటామా మేము? అంటే ఇస్తారా? సెటిల్ అయిపోయిన వివాదాలు ఎందుకు మీరు లెగ్గొడుతున్నారు? దేనికోసం లెగ్గొడుతున్నారు? తెలుగు ప్రజల మధ్యన వివాదాలు సృష్టించడం మంచిదా, శ్రేయస్కరమా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద లాజిక్? నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలంగాణ పీపుల్, వీఆర్ ఆల్ మై బ్రదర్స్, ఈ వివాదాలకు లేపటం వల్ల రాజకీయంగా ఏదైనా ప్రయోజనం ఉంటుందనుకోండి, ఏమి ఉండదు. వాళ్ళ మనం ఎత్తు పెంచడం వల్ల అంటే ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పాల్వర్ ఉంది. దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవి. ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రా కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కల్పిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుందా? చేసిమ్మనండి, తప్పులేదు. అతని సంగతి చూసుకోమనండి. ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది, అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది, మేము పట్టించుకునే బాధ్యత మాది. ఆయన వచ్చి అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో, ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.